ఓం శ్రీ గురుభ్యో నమః గంగనాధిపతే నమః. ఈరోజు మనము అయ్యప్ప దీక్షలు, ఇవి మనకు ప్రతి కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి మకర జ్యోతి దర్శనం వరకు కొనసాగుతూ ఆ రోజుతో ముగుస్తాయి. ఈ దీక్షలు కార్తీక మాసం మొదలు నుంచి తీసుకోవడానికి కారణాలు ఏంటి? అంతవరకు ముందు కూడా తీసుకుంటారు, ఒక 41 రోజు మండలం దీక్ష ఇది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా తీసుకుంటారు ఈ దీక్షలు. తీసుకునే ఈ దీక్షలో పాల్గొనే ఆ దైవ భక్తి చేత వాళ్ళ కోరికలు, వాళ్ళ దైవ భక్తిని ప్రకటించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అయ్యప్ప దీక్షలలో. మరి ఈ అయ్యప్ప దీక్షలలో మనకు విశేషించి వాళ్ళు ఆచరించే విధానాలు కొన్ని ఉంటాయి. యమ నియమాలు అంటారు. ఈ యమ నియమాలంటే కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండటం, వేకువజామునే స్నానాలు చల్లనింటి స్నానాలు చేయటం, ఉదయం సాయంకాలం పూజకు మునుపు, అలాగే నేల మీదనే పరుండడం, బ్రహ్మచర్య దీక్ష పాటించడం, దాంపత్య జీవితానికి దూరంగా ఉండడం, మడిలో ఉన్న స్త్రీలు ఏదైనా మడిలో ఉంటే 5 డేస్ వాళ్ళ అయ్యప్పలకు కనిపించకుండా ఉండడం, ఆ తర్వాత ఇలాంటివన్నీ చాలా వరకు ఉన్నాయి. ఏకభుక్తం పొద్దున పూజ అయిన తర్వాత అక్కడ తీర్థప్రసాదాలు తీసుకుని నైట్ పలహారాలు తీసుకోవడం, అలాగే నేల మీద పడుకోవడం, ఆల్మోస్ట్ ఆల్ భజనలు, ఉదయం భజనలు, పూజలు, భజనలు, మధ్యాహ్నం ఎక్కడైనా భిక్ష దొరికితే అక్కడ భిక్ష, సాయంకాలం పూజ భజన, అక్కడ భిక్ష పూర్తి చేసుకుని నిద్రించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ఇంట్లో కుదరవు కాబట్టి సామూహికంగానే కొంతమంది ఒక గ్రూప్ గా తయారై కొన్ని రూమ్స్ తీసుకొని అక్కడే నిర్వర్తించుకుంటూ ఫ్యామిలీకి దూరంగా ఉండేవారు ఉన్నారు. కొంతమంది అలా చేయటానికి వీలు లేని వాళ్ళు ఇంట్లోనే జీవిత భాగస్వామి చేత ఇవన్నీ చేయించుకుంటారు, వాళ్ళకి కావాల్సిన ఆహారం వండించుకోవడం. ఇందులో స్త్రీల పాత్ర కూడా చాలా వరకు ఉంటుంది. వాళ్ళు మడితోనే స్నానం ఆచరించి ప్రసాదంగా భగవంతునికి ఏది చేసినా ఆ యొక్క దీక్షలో ఉన్న స్వామికి అన్ని అందించాలి. స్నానం ఆచరించి వాళ్ళ భగవంతునికి సంబంధించిన సరంజామంతా అందించాలి. వీళ్లకు ప్రసాదాలు వండి వార్చడం అయినా వీళ్ళను కూడా భగవంతుని సమానంగా అయ్యప్ప అని పిలుస్తూ వారికి ఏదైనా ఇవ్వాలనుకున్న ఫలమైన ప్రసాదమైన ఇవ్వాలనుకున్న వారికి అలాగా అందిస్తూ ఉండాలి. వీళ్ళు కూడా నేల మీదే పడుకోవాలి. ఇలా దూరంగా ఉంటూ ఇలా ఆచరించే విధానాన్ని ఈ యొక్క అయ్యప్ప దీక్షలో చేస్తూ ఉంటారు. అబద్ధం ఆడకుండటం, దొంగతనం చేయకుండా ఉండడం, సత్సాంగత్యం. మన జీవితంలో ఎంతో మందిని కలుస్తుంటాము, ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాము, వివిధ రకాలైనటువంటి వృత్తులలో పాల్గొని ఉంటాం మనం. మరి ఇక్కడ ఒక దొంగ కావచ్చు, ఒక దొర కావచ్చు, ఒక న్యాయవాది కావచ్చు, ఒక బ్రాహ్మణుడు కావచ్చు, ఎవరి సాంగత్యాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు అటువంటి సాంగత్యాల నుంచి సత్సాంగత్యం, అందరూ కలిపి ఒకే సిద్ధాంతాన్ని ఫాలో అవ్వటం, పూజా టయానికి పూజ, ఇక్కడ భజనలు, సామూహిక భజనలు, సామూహిక దీపారాధనలు, సామూహిక ఆహారాలు, ఈ యొక్క పడుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో గమనిస్తే కంప్లీట్ యోగ శాస్త్రం, మన పురాణాలు, అలాగే మన యొక్క యోగ శాస్త్రం కలిపి వస్తుంది ఈ సిద్ధాంతంలో. మనకు ఈ యొక్క దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలో. అప్పటి నుంచి పితృకాల రోజులు అంటారు, పితృదేవతల రోజులు అంటారు. ఉత్తరాయణం ఎప్పుడు జీ యొక్క మకర జ్యోతి కనిపించే రోజు వరకు పితృదేవతల రోజులు అని పితృతర్పణాలే రోజులు ఇవన్నీ కూడాను. పెద్దల మాష ఎప్పటి నుంచి, చవితి వెళ్ళినప్పటి నుంచి కూడాను. ఆ తర్వాత మరలా చవితి వెళ్ళినాక మహాలయ పక్షాలలో పెద్దలకు పెట్టుకుంటాం, దసరాకు పెద్దలకు పెడతారు, అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారి దసరా నవరాత్రులకు పెడతారు. ఆ తర్వాత ఈశ్వరునికి లయకారకుని పూజలు, జీవకారకుడైనే ధనకారకుడు ఆయనే లయకారకుడు ఆయన ఈశ్వరునికి మండలం కార్తీక మాసం నెల మొత్తం, తర్వాత మార్గశిర మాసం విష్ణువుకు నెల మొత్తం, ఆ తర్వాత పుష్యమాసం నిండు చలి. ఇక్కడ మకర జ్యోతి దర్శనం, ఇక్కడ జ్యోతి దర్శనానికి దీనికి దీక్ష ఇదంతా వివరంగా చెప్తాను. అసలు యమ నియమాలు అంటే ఏమిటి? నీవు నిన్ను పునరుద్ధరించుకోవడానికి. సహజంగా మనిషి ఋషి పరంపరలో నుంచి వస్తున్నది. ప్రకృతిని అనుసరించి జీవించే విధానాన్నే యమ నియమాలు అన్నారు. నీలో ఉన్న దుర్గుణాలు పోగొట్టుకోవడానికి యమ నియమాలు అనేటివి యోగంలో ఉన్నాయి. ఏంటివి? అబద్ధం ఆడకుండటం, దొంగతనం చేయకుండా, బ్రహ్మచర్యం ఆచరించడం. బ్రహ్మచర్యం అంటే జీవిత భాగస్వామితో మాత్రమే కలిసి ఉండటం. ఈ యొక్క అయ్యప్ప దీక్షలో జీవిత భాగస్వామితో కలిసి ఉండడం కూడా కుదరదు, కంప్లీట్ స్త్రీని అవాయిడ్ చేయాలి. అలాగే ఏకభుక్తం, యోగభుక్తం అని ఇప్పుడు ఎందుకన్నారు అయ్యప్ప స్వామి పూజలలో? ఇది కలియుగంలో తారుమారైంది. యోగంలో యోగభుక్తం పనికిరాదు, 3 సార్లు భోజనం చేయాలి. యోగం
చేసేవానికి ధ్యానం చేసేవారికి నామస్మరణ చేసేవారికి జఠరాగ్ని అధికంగా ప్రేరేపితమవుతుంది. ఆ అధికంగా ప్రేరేపితమైనప్పుడు మూడు సార్లు ఆహారం తీసుకోలేదనుకోండి, పూజ అయిన తర్వాత ఆ యొక్క జఠరాగ్ని ధాతువులను అనగా ప్రేగులను మజిల్స్ ను ఫ్యాట్ ను అక్కడి నుంచి బోన్స్ ను స్కెల్టన్ వీటన్నింటినీ తినేస్తుంది. కలియుగంలో కావాలని ప్రజాపతులు సృష్టించినటువంటి ఒక నానుడి ఏకభుక్తం అన్నది బహు దుర్లభమైనటువంటిది అనమాట. యోగి ఎప్పుడు తారాస్థాయికి వెళ్ళి శ్వాసతో శరీరాన్ని మొత్తం ఎప్పుడైతే మెయింటైన్ చేయగలడో అప్పుడు ఆహారాన్ని వదిలేయచ్చు. అది చాలా దీక్షతో కూడుకున్నటువంటిది. అది ఈ సమయంలో ఎవరికి చేయడానికి కుదరదని చెప్పుకోవచ్చు. ఇలా ఆహార నియమాలు పెట్టుకోవటం, అబద్ధం ఆడకుండటం, దొంగతనం చేయకుండటం, సత్సాంగత్యంలో భజనలు ఇవన్నీ చేయటం, ఇవన్నీ దీక్షలో ఉండవలసిన ప్రధాన అంశాలు. ఇందులో నేల మీద పడుకోవాలి అనుకునే దానికి అర్థం ఏంటంటే, సహజంగా అందరు చెప్పేదంటి మంచం పైన దాంపత్య జీవితం కూడా సృగించుంటారు కాబట్టి అక్కడ పడుకోరాదు, నేల మీద పడుకోవాలంటారు. అది కాదు, మనకు భూమి నుండి ఎప్పటికి కూడాను చక్కటి శక్తి వస్తుంది, గురుత్వాకర్షణ శక్తి. మన అయ్యప్ప దీక్షలో ఉన్న వారు ఆల్మోస్ట్ వాళ్ళు మామూలుగా షర్ట్ తీసేసి పంచుతోనే పడుకుంటారు. ఆ షట్ చక్రాలు వెన్నుపూసమ్మడు ఉన్నటువంటి షట్ చక్రాలకు అమ్మవారి శక్తి ఇస్తుంది. ఆ శక్తి అవసరం. ఈ చలికి ముడుచుకొని దుప్పట్లు కప్పుకొని పడుకున్నప్పుడు ఏమవుతుందంటే రక్తం పల్చన కోల్పోయి తిక్కుగా అవుతుంది, బ్లడ్ చిక్కబడుతుంది. తద్వారా ఈ శీతల కాలంలో వాతతత్వం కలిగి ఉంటుంది ఈ కాలం. ఈ కాలంలో మనిషికి ఈ పెరాలసిస్, హార్ట్ అటాక్లు, హై బీపీ, లో బీపీ ఇలాంటివి సంక్రమిస్తుంటాయి. నరాలు ఫిట్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పోవాలనే ఈ యొక్క గురుత్వాకర్షణ శక్తికి దగ్గరగా నేల మీద పడుకుంటారు. నేల మీద పడుకుంటే చక్కగా ఉంటుంది. మీరు ఒకసారి గమనించండి, మనం నేల మీద పడుకున్నప్పుడు, బెడ్ మీద పడుకున్నప్పుడైనా మనం లేవగానే మన పడుకున్న ప్లేస్ పైన చేయి పెడితే వెచ్చగా ఉంటుంది. అంటే మనలో ఉన్న వేడి, భూమిలో నుంచి వచ్చే ఆ శక్తి రెండు బ్యాలెన్స్ అయ్యి మన శరీరం బాగుంటుంది. ఎప్పుడైతే బెడ్ మీద పడుకొని ఏసీలు ఫ్యాన్లు వేసుకొని ముడుచుకొని పోతామో మన షట్చక్రాలు చక్కగా పనిచేయవు, ముడుచుకొని ఉంటే ఈ శీతలతత్వం ఎక్కువ అనిపిస్తుంది, వాతతత్వం పెరిగిపోయి లేవగానే బాడీ వంగదు. ఇది గమనించాలి. అందుకనే నేల మీద పడుకోవటానికి ఇంత ప్రాముఖ్యతనిస్తారు. ఇంకపోతే చెప్పులు లేకుండా నడవటం. చెప్పులు ఎందుకు లేకుండా నడవమంటారు? మనకు వచ్చేసి ఈ యొక్క చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఆకుపచ్చర జరిగినట్టుగాను ఆ రాళ్ళు సన్నటి గులక పైన రక్త ప్రసరణ చక్కగా జరగటానికి అనుకూలంగా అరికాలలో ఒత్తిడి జరగటానికి ఈ యొక్క లెవెలండి తొందర. కాకపోతే ఈ కాళ్ళల్లో ఉన్నటువంటి రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. ఈ రక్త ప్రసరణ జరగడం మూలంగా మనకి నరాలన్నీ సంకోచ వ్యాకోశాలు సక్రమంగా జరగడం, దీని మూలంగా కాళ్ళల్లో కూడా ఉష్ణతత్వం, సమతత్వం ఇవన్నీ కలిగి శీతలం అధికతత్వం కోల్పోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే శాకాహార భోజనం ఎందుకంటే సామాన్యంగా జఠరాగ్ని కూడా మందకోడిగా జరుగుతుంది. ఈ సమయంలో శీతాకాలంలో చాలా మందకోడిగా ఆహారం డైజెషన్ అవుతుంది. ఈ డైజెషన్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి నాన్ వెజ్ తినే వాళ్ళకి తమో గుణం ప్రబులుతుంది. అరగకపోగా ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ వస్తాయి. 3 గంటలు 4 గంటల కంటే ఎక్కువ సమయం అరగడానికి తీసుకుంటే ఆహారం పులిసిపోయి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే శాకాహారాన్నే ఆహారంగా తీసుకోవాలని నియమం ఒకటి. ఇకపోతే నెక్స్ట్ నిద్ర, త్వరగా భుజించడం, భిక్షలకు వెళ్ళడం, అక్కడ ప్రార్థనలు చేసుకోవడం, త్వరగా భుజించడం, త్వరగా పడుకోవటం, ప్రకృతిని అనుసరించి సహజీవనం చేయడం, వేకువజామున లేవటం ఎందుకు? శీతాకాలం అంతా మనకేమవుతుంది, ఎక్కువ చీకటి, తక్కువ పగలు ఉంటుంది. తద్మూలంగా మన పనులు సవ్యంగా జరగవు, అన్ని ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. అదే చీకట్లో లేచామనుకోండి పనులన్నీ క్లియర్ గా అవుతాయి. సూర్యోదయం మునిపే స్నానం చేయడం వల్ల బాడీ యాక్టివ్ గా ఉంటుంది. సూర్యకి నమస్కరించుకొని ఆయనకు చక్కగా పూజలు చేసుకునే అవకాశం, అర్ఘ్యం వదిలే అవకాశం లభిస్తుంది. ఇవన్నీ చేసుకోవడంతో పాటు సూర్య నమస్కారాలు కూడా చేసుకోవచ్చు. సూర్య నమస్కారంతో ఆరోగ్యం వస్తుంది, అష్టసిద్ధులు, అష్టసుఖాలు, అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయి. ఇందుకోసం ఈ ప్రాతకాలం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ దీక్షలో ఇంత సైన్స్ ఉంది, ఆహార నియమాలకు సైన్స్ ఉంది, లేవటానికి సైన్స్ ఉంది, అలాగే నల్లటి వస్త్రాలు ధరించడానికి కారణం సూర్యరశ్మి ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. వేసవి కాలంలో వైట్ వేసుకోమంటారు రిఫ్లెక్ట్ అవ్వడం కోసం, ఎక్కువ మన మీద పడకుండా, మనం జమ్మున పడకుండా, ఎండబెడ్డ కొట్టకుండా. ఈ శీతాకాలం కాబట్టి నల్లని వస్త్రాలు శనికి సింహాలు అంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి ఉపాసన పరులు
కొంచెం ఈ బట్టల్లో వేసుకుంటాం. ఎక్స్పెషల్లీ అయ్యప్ప స్వామి శని దోషాలను వదిలిస్తాడు అని కూడా అంటారు. కానీ ఈ నల్లని వస్త్రం వేసుకోవడంలో ఇంత సైన్స్ ఉంది. సౌరశక్తిని ఎక్కువ లాగే శరీరాన్ని ఇంకా యాక్టివ్ గా ఉంచుతుంది. శనికి ప్రీతిపాత్రం అంటారు, అది కూడా ఒక ఇది అవుతుంది. అలాగే ఈ అయ్యప్ప జ్యోతిస్వరూపుడు కాబట్టి అజ్ఞానం అనే చీకటి ఆ బట్టలు ఆ వస్త్రాలను చింపుకొని నీ శరీరం అనేది నీ ఆత్మకు నీ నీ జీవాత్మకు ఈ శరీరం ఒక వస్త్రం. ఈ నల్లని దేహం దీనిపైన మమకారం ఈ యొక్క అజ్ఞానాన్ని చీల్చుకొని ఆ మకర జ్యోతి రోజు జ్యోతిస్వరూపుడు అనేటువంటి అయ్యప్ప మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణ ప్రారంభం రోజు మోక్షానికి వెళ్తాడు కాబట్టి జీవుడు ఆ మకర జ్యోతి అంత శక్తికి మనం దగ్గర అవ్వాలనేది ఈ దీక్ష ఉపాసన మొత్తం రహస్యం. అయ్యకు అన్న అయ్యా అన్న నాన్న అప్ప అన్న నాన్న అంటే కార్తీక మాసంలో ఈశ్వరుడు, మార్గశిర మాసంలో విష్ణువు, వీరిద్దరికి పుట్టినవాడే. మోహిని అవతారంలో పాలకడలి చిలికినప్పుడు వచ్చిన ఆలాహలం మింగగా ఆ వచ్చిన అమృతాన్ని దేవతలకు రాక్షసులకు పంచేటప్పుడు గొడవలు అవుతున్నాయని విష్ణువు మోహినిగా అవతారం ఎత్తి ఆ మోహిని అవతారంలో ఆయన రాక్షసులకు దేవతలకు అమృతాన్ని పంచేటప్పుడు ఆయన వ్యామోహంలో పడి రాక్షసులు గమనించలేరు. మామూలు పాయసాన్ని అమృతం అని స్వీకరించి మాయకు లోనవుతారు. ఆయన మాయ ఎలా ఉంటుందో చూద్దామని ఈయన ఈశ్వరుడు ఒకసారి వైకుంఠానికి కుటుంబ సమేతంగా వెళ్ళి నీ మాయను దర్శించవచ్చానంటే ఆయన మాయ రూపంలో ఆయనతో ఆడుకునగా అక్కడ ఈయన లోనవ్వడు మాయ. ఆయనకు తెలుసు ఆయన భార్య పార్వతి, ఆమె సోదరుడి విష్ణు అని తెలుసు. నారాయణి నారాయణుడు ఆ మాయ తన భార్యది అని తెలుసు. తన భార్యను చూసే తను స్ఖలితం వదిలాడు. ఆ స్ఖలిత ఆవిర్భావం నుంచి వచ్చిన వాడే అయ్యప్ప. ఈయనతో పూర్తిగా ఇంకా మహిషాసుర మర్దిని ఎప్పుడు ఈ యొక్క మనకు దసరా నవరాత్రులలో మహిషాసుర మర్దిని అమ్మవారు పూజలు చేసుకుంటాం కదా, అక్కడ మహిషాసురుని వధిస్తుంది. మహిషి అనగా మనిషిలో ఉన్న మహిషి దున్నపోతుడు అంటే మూఢత్వాన్ని పూర్తిగా పోగొట్టేది ఈ యొక్క అయ్యప్ప తత్వం జ్యోతిస్వరూపుడుగా. మహిషి అనే తత్వం ఎప్పుడు వెళ్తుంది, నీవు స్థిరము, నేను జ్యోతిస్వరూపుణ్ణి, నేను పరమాత్మ తత్వాన్ని, నేను పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకున్నప్పుడే ఈ యొక్క జ్యోతి తత్వం నీకు సహాయపడుతుంది. నువ్వు జ్యోతివని తెలుసుకోవాలి. ఆ తత్వమే ఈ యొక్క అయ్యప్ప జన్మ రహస్యం. మోహిని అవతారానికి పరమశివునికి జన్మించినటువంటి తత్వమే అయ్యప్ప తత్వం, కంప్లీట్ యోగ తత్వం. ఈ యోగ తత్వమే అనగా ఇక్కడ పెద్దలకు మనము ఈ యొక్క మహాలయ పక్షాలు దేవీ నవరాత్రులలో పిండ ప్రదానాలు చేసుకుంటూ మరలా మకర సంక్రమణం రోజు నదీ జలాలలోను అలాగే సముద్ర తీరాలలోను ఇండ్లలోను పెద్దలకు బియ్యం ఇస్తాం. ఇప్పుడు ముందిచ్చేటువంటి పితృతర్పణాలను ఇస్తాము. పెద్ద ఈ యొక్క మకర సంక్రమణం రోజు మోక్షానికి సాగనం పుట్టు ఇస్తాం. ఆ రోజు సూర్యుని బింబం చక్కగా పడుతుంది. మకర జ్యోతి రోజు మకర రాశి సంక్రమణం, సూర్య సంక్రమణం అంటాం కదా, ఆ రోజు ఆ సూర్యోదయం నుండి కూడాను ఒక 6 నెలలు జీవి చనిపోయిన తర్వాత జ్యోతి రూపంలో సూర్యలోకం నుండి మోక్షానికి ఎగుతాడు. పగటి పూట చనిపోయి శుభవారం, శుభతిథి, శుభ నక్షత్రం శుక్లపక్షంలో అయితే, అదే కృష్ణపక్షము రాత్రి అశుభతిథి అశుభ నక్షత్రం అయితే ఈ యొక్క ఇక్కడికి వచ్చేసి నరకం కాదు కానీ సుఖాలకు అనగా స్వర్గసీమ వరకు వెళ్ళేసి చక్కగా స్వర్గానికి వెళ్ళి మళ్ళా పునర్జన్మ ఎత్తుతారని మనకు వేదాలు ఘోషిస్తున్నాయి. ఇది ఈ అయ్యప్ప తత్వంలో ఉన్నటువంటి దీక్షలో ఉన్నటువంటి ఇంత గూఢార్థం. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన జననాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన యొక్క దీక్షలో ఉన్నటువంటి ఈ యొక్క ఆచారాల వెనుక ఉన్నటువంటి నగ్న సత్యం దీన్ని గమనించాలి. సుఖినో సర్వేజన సుఖినో. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.